హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ యొక్క కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం అంతేకాకుండా గతంలో నేను కిమ్స్ హాస్పిటల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ యొక్క వివరాలు అనేవి వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది సో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి మనకి ఇంటర్వ్యూకి అటెండ్ కమ్మని అందరికీ కూడా మెసేజెస్ అయితే వస్తున్నాయి ఆల్రెడీ చాలామందికి మెసేజెస్ అనేవి వచ్చినట్లుగా నాకు కామెంట్స్ కూడా చేయడం జరిగింది మీరు కానీ అప్లై చేసుకుని ఒకసారి మీ యొక్క మొబైల్ అనేది చెక్ చేసుకోండి మెసేజెస్ అయితే ఇప్పటికే రావడం జరిగింది సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ అండ్ మీకు కానీ దగ్గరలో ఉంది అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా అటెండ్ కావడానికి అయితే మీరైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మరికొంతమంది నిరుద్యోగ అభ్యర్థులకి మన ఛానల్ ద్వారా చేసే ప్రతి ఒక్క వీడియో కూడా సజెస్ట్ చేయబడుతుంది సో ఆ విధంగా నాకు కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతేకాకుండా నేను కూడా మీకు మరికొన్ని వీడియోస్ అయితే తీసుకురాగలుగుతూ ఉంటాను ఇక ఫుల్ డీటెయిల్స్లోకి లోకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందుగా మీకు డిస్క్రిప్షన్లో లేటెస్ట్ జాబ్స్ కి సంబంధించినటువంటి వీడియో లింక్స్ అయితే ఉంటాయి అంతేకాకుండా గ్రూప్ టూ లెవెల్లో ఎవరైనా సరే ప్రిపేర్ అవ్వాలనుకున్న ఏపీలో కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ లేదా ఇతర పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవ్వాలన్నా సరే మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ అయితే డిస్కౌంట్ అయితే స్క్రిప్షన్లో ఉంటుంది కేవలం వెయ్యి రూపాయలతోనే మీకు పూర్తి స్థాయిలో వీడియో క్లాసెస్ అయితే అందిస్తారు అంతేకాకుండా మీకు అక్కడ ఆన్లైన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు చాప్టర్ వైజ్ డైలీ సెషన్స్ కూడా ఉంటాయి ఒకసారి ఆ వీడియో లింక్ అయితే ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి పూర్తి వివరాలు అనేవి చూడండి ఆ ఆపర్చునిటీని వినియోగించుకోండి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది ఇక ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం ముందుగా కిమ్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వచ్చినటువంటి మెసేజెస్ అయితే ఈ విధంగా రావడం అయితే జరిగింది సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది ఎక్కడ మనకి ఈ వెరిఫికేషన్ ఉంటుంది అనే పాటుగా మివతార వివరాలు కానీ మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా ఎక్కువగా కామెంట్ చేసేటప్పుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే ఇవి ప్ర గవర్నమెంట్ జాబ్సా లేదా ప్రైవేట్ జాబ్సా లేదా అవుట్ సోర్సింగ్ జాబ్సా అని అడుగుతున్నారు ఇవి మనకి ప్రైవేట్ జాబ్స్ ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు రిలీజ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను ఇప్పటికైనా నమ్మండి మెసేజెస్ అయితే వస్తున్నాయి అయితే ఇక్కడ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసినట్లుగా మనకి ఇక్కడైతే చెప్పడం జరిగింది ఇరవై ఒకటవ తేదీన కిమ్స్ హాస్పిటల్లో మనకి ఈ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి మెసేజెస్ అయితే వచ్చాయి కనుక మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా జిరాక్స్ కాపీస్ అనేవి పట్టుకుని వెళ్ళండి ఇవి మీకు వెరిఫికేషన్ పర్పస్ తీసుకుంటారు ఒరిజినల్స్ అంతేగాని మీకు వాళ్ళైతే ఉంచుకోరు మళ్ళీ మీకు ఖచ్చితంగా ఇచ్చేస్తారు అండ్ చూసుకున్నట్లయితే ఐడి ప్రూఫ్లు కూడా మీరైతే పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది అంటే మీరే అని నిర్ధారించడానికి మరొకటి చూసుకున్నట్లయితే ఆరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకుని రమ్మని చెప్తున్నారు ఎక్కడ అంటే ఒంగోలులో ఉన్నటువంటి అంటే ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం కిమ్స్ హాస్పిటల్లో ఫోర్త్ ఫ్లోర్లో హెచ్ఆర్ బ్లాక్ అయితే ఉంది అక్కడ మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వన్ ఎయిట్ జీరో జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫోర్ టూ టూ అనే ఏపీ ఎస్ఎస్డిసికి సంబంధించినటువంటి లైన్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అటెండ్ అయితే అవ్వండి ఇక వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ కానీ మనం పరిశీలించినట్లయితే మొదటి అప్డేట్ అనేది శ్రీకాకుళం జిల్లా నుంచి రావడం అయితే జరిగింది శ్రీకాకుళం జిల్లాలో వచ్చినటువంటి అప్డేట్స్ కానీ మనం చూసుకుంటే ఇక్కడ రెండు రకాల అప్డేట్స్ అయితే వచ్చాయి ఒక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏపీ వివిపికి సంబంధించి సెలక్షన్ లిస్ట్లు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది ఇవి థర్డ్ సెలక్షన్ లిస్టులు అయితే ప్రెజెంట్ మనకి రిలీజ్ చేసినట్లుగా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు చివరి తేదీ చూసుకున్నట్లయితే అక్టోబర్ ఇరవై ఒకటిగా ఇవ్వడం అయితే జరిగింది మీరు ఇక్కడ నుంచి ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క నేమ్ కానీ ఉన్నట్లయితే ఒకసారి ఏపీ వివిపికి సంబంధించినటువంటి డిసిహెచ్ఎస్ ఆఫీస్లో కాండక్ట్ కాంటాక్ట్ అయితే అవ్వండి అండ్ చూసుకున్నట్లయితే మీకు ఎప్పటికే మెసేజెస్ కానీ కాల్స్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది వచ్చినా రాకపోయినా సరే మీ యొక్క నేమ్ కానీ సెలక్షన్ లిస్ట్లో ఉంటే తప్పనిసరిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు తప్పనిసరిగా ఒకసారి ఆఫీస్లో అయితే సంప్రదించాల్సి ఉంటుంది మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొన్ని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అవి ఏ ఉద్యోగాలకు సంబంధించిన అంటే నేషనల్ ట్యూబర్క్యులసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కి సంబంధించి గతంలో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఆ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఎక్కడి నుంచి మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేసుకున్నారు అనేది క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే కనిపిస్తుంది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో మీకేమైనా సరే అబ్జెక్షన్స్ గానీ ఉన్నట్లయితే మీరు చేయాల్సింది ఏంటంటే అక్టోబర్ ఇరవై రెండవ తేదీ మీరైతే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా మీ యొక్క అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు ఎక్కడంటే రిమ్స్ ఆసుపత్రిలో రూమ్ నెంబర్ ఎయిటీన్లో లో మీకు జిల్లా స్నేహ నివారణ అధికారి కార్యాలయంలో అయితే ఉంది అక్కడైతే మీరు మీ యొక్క అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఏదైతే అబ్జెక్షన్ అనేది పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అయితే పట్టుకొని వెళ్ళండి ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పుగా ఎంటర్ చేసినట్లయితే అక్కడ మీరు ఎస్ఎస్సి యొక్క సర్టిఫికేట్ అయితే పట్టుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు కరెక్షన్ అనేది చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ లో తప్పులు ఏవైనా ఉన్నట్లయితే సవరించి కొత్తగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది మరో అప్డేట్ చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా నుంచి రావడం అయితే జరిగింది గుంటూరు జిల్లాలో వచ్చినటువంటి అప్డేట్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ సెలక్షన్ లిస్టులతో పాటుగా ఫైనల్ మెరిట్ లిస్టులు కూడా రిలీజ్ చేసినట్లుగా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది అయితే సెలక్షన్ లిస్టులు అనేవి మనకి థియేటర్ అసిస్టెంట్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ చేశారు అంతేకాకుండా ఫైనల్ మెరిట్ లిస్టులు అనేవి డార్క్ రూమ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి మనకైతే రిలీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా జీజీహెచ్ గుంటూరుకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టులు మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే ఈ జీజీహెచ్ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకున్నారో మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేసుకున్నారు అనేది వెబ్సైట్ నుంచి మీకు పీడిఎఫ్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను గనుక వెబ్సైట్ లింక్స్ అనేవి అక్కడి నుంచి మీకు ఏ పీడిఎఫ్ కావాలి అనేది అయితే ఇక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది చాలామంది అభ్యర్థులైతే అయితే ఈ లిస్టుల కోసం ఎదురు చూడడం అయితే జరిగింది ఇప్పటికే చాలా మంది కామెంట్స్ కూడా చేసి ఈ లిస్టులు అనేవి రిలీజ్ చేశారా లేదా అని కూడా అడగడం అయితే జరిగింది సో సెలక్షన్ లిస్ట్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి సెలక్షన్ లిస్టు తప్పనిసరిగా ఎందుకంటే సెలక్షన్ లిస్ట్లో ఎవరైతే నేమ్స్ ఉంటాయో వాళ్ళు తప్పనిసరిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చివరి తేదీ అనేది అక్టోబర్ ఇరవై ఒకటి వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది కనుక తప్పనిసరిగా సెలక్షన్ లిస్ట్లో నేమ్ ఉన్నట్లయితే మీరు వెంటనే జీజీహెచ్లో అయితే సంప్రదించాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఏ విధంగా అటెండ్ కావాలి లేదా డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకురావాలా అనే ఎటువంటి వివరాలు అయితే అయితే మనకి వెబ్సైట్లో పొందుపరచలేదు ఇప్పటికే మీకు మెసేజ్ కానీ కాల్ కానీ వచ్చి ఉండొచ్చు ఒకవేళ రాకపోయినా సరే వస్తుంది ఒకవేళ వచ్చినా రాకపోయినా సరే నేమ్ అనేది ఉంది కనుక మీరు ఖచ్చితంగా అటెండ్ అయితే అవ్వండి విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకు కానీ మెసేజ్ కానీ కాల్ కానీ వచ్చిందా లేదా అనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి ఇక్కడ వీళ్ళు రిలీజ్ చేసినటువంటి పత్రికా ప్రకటన కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే హాస్పిటల్లో మనకి ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రిలీజ్ చేసినటువంటి వేకెన్సీస్ వివరాలు అయితే క్లియర్గా రిలీజ్ చేశారు అండ్ ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్టులు దేనికి సంబంధించి రిలీజ్ చేశారు అంతేకాకుండా సెలక్షన్ లిస్టులు అనేవి దేనికి సంబంధించి రిలీజ్ చేశారు అనేవి ఇచ్చడం అయితే జరిగింది అంతేకాకుండా ఎన్ని ఉద్యోగాలకు సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు అనే వివరాలు కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ అయితే చేశారు ఇంతే అంతేకాకుండా మనం చూసుకుంటే ఇక్కడ శాలరీస్తో పాటుగా వాటిని ఏ విధానంలో భర్తీ చేస్తున్నారు అనే వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే సర్టిఫైడ్ వెరిఫికేషన్కి ఎప్పుడు అటెండ్ కావాలి అనేది మాత్రం మనకి ఇక్కడైతే చెప్పలేదు కాబట్టి మీరు తప్పనిసరిగా సెలక్షన్ లిస్ట్లు అనేవి చెక్ చేసుకొని మీరు తప్పనిసరిగా సర్టిఫైడ్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇప్పటికే అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తప్పనిసరిగా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ వచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను ఇప్పటివరకు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్